చెక్కులు కూడా ఇవ్వను అని చెప్పి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి పరిపాలనలో ఎట్లా పెద్దో అసలు అడ్మినిస్ట్రేషన్లో మొత్తం ఈ అధికారులతో కూడినటువంటి పాలన చేసే వాళ్ళల్లో ప్రధాన కార్యదర్శి పెద్ద అన్నమాట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి విలేకరులందరి ముందే ప్రకటించాడు, గత సంవత్సరం ఎవరికైనా పాసు పుస్తకం కాకుండా ఇందులో వాళ్ళకి ఇక రైతు పట్టుకోవడం లేదు. ఇప్పుడు బాబు గారు చెప్పిన దాంట్లో కూడా ఇప్పుడు మీకు రాకపోతే ఈ సంవత్సరం కూడా ఇక రాదు. అందుకోసం ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మళ్ళీ ఏం పిలిపిస్తుందో కూడా మీరు గమనంలోకి తీసుకొని అవసరమైతే జిల్లా కలెక్టర్ ఆఫీస్ చేయటానికా లేకపోతే ఏ కార్యక్రమమైన పిలుపునిస్తే దాన్ని అందుకొని రావాల్సిందిగా కూడా నేను ముందుగానే మీకు తెలియజేస్తాను. అసలు కావట్లేదు తిరిగి తిరిగి ఇప్పుడు రైతులంతా రైతు బంధు పేరుకొని రైతులకు ఎకరానికి సగం మంది రైతులు ఆ దాంట్లో ఆ డబ్బులు రాక లేదా పెట్టుబడి తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడుకుంటూ ఈ రోజున పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా కూడా ఆ పెండింగ్లో లిస్టులో పెట్టి రైతులను తిప్పుతా ఉన్నారు. ఒకరోజురా రేపురా మాపురా ఉదయంరా సాయంత్రం రా ఇస్తేనే తప్ప పనులు కావట్లేదు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరు? రైతు ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తూ బ్యాంకులకు రుణాలు పోయే ఛాన్స్ లేదు, ఇవ్వట్లేదు. టైం వచ్చింది, వరుసాలు లేవు. రైతు ఆకాశం వైపు చూస్తున్నాడు, వర్షాలు ఎప్పుడొస్తాయా రోజు ఎండలే తప్ప వర్షం పడే సూచన లేదు. నారు పోతుందా అనగానే ఆ వాన దాడలేదు. ఎంఆర్ఓ ఆఫీసు తిరుగుతూ ఉన్నారు అంటే అంచాలించి పనిచేయించుకోవడం కోసం 7 గంటల కూడా ఈ యాప్షన్ కింద ఉండి పనిచేయించుకుని పోతున్నారు అన్నమాట. అసలు మనం ఎందుకు అంచాలు ఇవ్వాలి, మనకు ఎందుకు అది పనిచేయాలనే ఆలోచన రైతులు రావడం లేదు. ఎక్కడ అంతాలు అంతా దొరుకుతుంది అంతా తెలిసిన విషయమే, కానీ మనమే మనం దాన్ని ప్రోత్సహించి పనిచేసుకుంటూ వస్తున్నాం. కానీ అట్లా చేయడం వల్ల రైతులు నచ్చుతుందని చెప్పి తెలంగాణ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రైతులు బాగా ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవగాహించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.